ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల పట్ల నిర్లక్ష్యం చూపారన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చెరువుల పూడికతీత పనులు చేపడతామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా కార్యక్రమంగా ఒక ఉద్యమ తరహాలో ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. అందులో నేను గౌరవ సభ్యుల్ని కూడా కొట్టా ఉన్నాను. మీరు ఈ ప్రభుత్వం యొక్క ఎందుకంటే నిర్దిష్ట కార్యాచరణ తెలపండి, పూర్తి స్థాయి వివరాలు తెలపండి అని అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. మీరు అనుమతిస్తే ఈ కార్యక్రమం గురించి కొన్ని వివరాలు నేను చెప్తాయి. సో అది మొత్తం సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను సమయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ కార్యక్రమం చెరువుల పునరుద్ధరణ అనేటువంటిది అధ్యక్ష, దాదాపు మనకు కాకతీయులు నిజాం కాలంలో కానీ అసఫ్జాహీల కాలంలో కానీ అనేక మంది రాజుల కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో చెరువుల తవ్వకాలు జరిగినాయి అధ్యక్ష. దాని ఆధారంగానే బచావత్ ట్రిబ్యునల్లో కృష్ణా గోదావరి రెండు నదులలో కలిపి 265 టీఎంసీలు మనకు నీటి కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. కానీ సమైక్య రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా చెరువులన్నీ కూడా పునరుద్ధరణకు నోచుకోక వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వల్ల ఆ నీరంతా కూడా చెరువుల్లో ఉండాల్సినటువంటి నీరు వంకల్లోకి, అక్కడి నుంచి వాగుల్లో నుంచి, అక్కడి నుంచి పెద్ద వాగుల్లోకి, నదుల్లోకి, అక్కడి నుంచి సీమాంధ్ర ప్రాంతానికి, సముద్రంలోకి పోయింది తప్ప తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఉండకుండా